Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh lo gathamlo kuda Chandrababu Naidu garu mukhyamantri unnappudu ee SC commission sambandhinchina chairman ga Karam Shivaji garini niyamakam chesaru rajyangabaddhamaina padavi आयन संबंध विवाद रुद्देश माला चंद्रबाबु वीडन विक्रमारकुला रो सारी सवरण से चटे आयने उपा माला वेरे विषय आय ध्यान आज इंको पार्टी गेल अटे राज पदों राज्य नायक राजबद्ध पदों की राष्ट्र प्रभुत्म वैसी पोटी ले నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అయ్యా నేను ఎన్నికల కమిషన్ లో పని చేస్తున్నా డబ్బులు ఏంటి అని కోర్టుకు పోయి పిటిషన్ వేసుకునేటువంటి పరిస్థితి రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సినటువంటి ఒక కనీస ధర్మాన్ని పాటించండి నాకు తెలిసి భారతదేశంలో ఇంత తక్కువ కాల వ్యవధిలో इन अंशा तपन तपट प्रभुत्मे अभी जगनमोहन रेड्डी प्रभुत्म देश चरत्र स्वातंत्र तरह अब ये प्रभुत् इन सारे प्रभुत् चाल रिकार्ड अस्कुम प्रभुत्म गिनी बुक् आफ् रिकार प्रभुत् चला अवकाश पाप बिजी గుతి చెప్పలేదు ఎందుకంటే 17 నెలల్లో 4 సార్లు ఇసుక విధానాన్ని మార్చారు ఇప్పుడు మళ్ళా కొత్త విధానం మీద ఒక మీటింగ్ పెట్టాడు జగన్ మోహన్ రెడ్డి గారు రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విధానాన్ని గొప్ప తీసుకొస్తామని చెప్పారు ఆయన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రిఫార్మ్ మీద మాట్లాడింది జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఇసుక విధానం మీద ఇప్పుడు 4 సార్లు మార్చారు అందుకే నేను ఏమంటానంటే వైఫల్యాల మీద గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దయచేసి ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు ఒకసారి ఆంధ్ర వైపు జగన్ మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైపు చూడమని వైఫల్యాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఎక్కిందన్న విషయాన్ని బీజేపీగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు बीजेपी माटाड़ी नि अच्छा स्टेट बिच्छा बुद्धर मन ग्रामीण भाषा माटा ये भारतीय जनता पार्टी की सूचन सलह अच्छा उद्योग తెలుగుదేశం పార్టీ ఏందంటే క్వాలిఫికేషన్ ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి ఆ ఉంటే ఉద్యోగాలు వస్తాయి కానీ ఏమా క్వాలిఫికేషన్ ఉందనే విషయం మీకు తెలుసు ఉద్యోగం వచ్చింది సంతోషం శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్ నాయుడు గారికి కూడా చెప్తాను మాకు మిమ్మల్ని మా భుజాల మీద మోసే ఓపిక లేదు సార్ మా భుజాల మీద మీ తుపాకులు పెట్టి కాల్చడం ఎన్నాళ్ళు చేస్తారు అయిపోయిన మా భుజాలు మిమ్మల్ని మోసే శక్తి కానీ మీ అనైతిక రాజకీయాలను మోసే శక్తి కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఈ యూటర్ను పూటకో మాట గడ్డకో మాట మాట్లాడేటువంటి అంశాలు కానీ మాకు శక్తి లేదు మా భుజాల మీద మీ తుపాకులు పెట్టి కాల్చి రోజులు నిలిపినాయి మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీ కాదు ఆరు నెలల్లో ఏ నెల అయింది మీరు ఆంధ్రప్రదేశ్ దాటిపోయి తెలంగాణలో ఉన్న పార్టీ మీరు మీరు ఎంత అనైతికమైన పార్టీ అంటే జుబ్లీన్స్ బంజారాహిల్స్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో వరదలు వస్తున్నాయని దాని జాతీయ అధ్యక్షుడు నా జాతీయ ప్రధాన కార్యదర్శి నా కొడుకు అని చెప్తాడు హైదరాబాద్ లో వస్తున్న వరదల మీద ఇప్పటిదాకా 100 మెరపలేదు మరి జాతీయ పార్టీ కదా జాతీయ పార్టీ జాతీయ పార్టీ ఏదో పార్టీ కదా ఇది మరి జాతీయ పార్టీ అయితే ఆయన ఇల్లు కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనందరం ఇక్కడ దరిమేసి
ఆయన ఆయన కొడుకు జుబ్లీ బంజారాహిల్స్ లో ఉన్నాడు. ఆయన మాట్లాడక జాతీయ పార్టీ కదా, మీరు అక్కడ కూడా పార్టీ ఉంది మరి, జాతీయ అధ్యక్షుడు అంటే ఎక్కడ వరకు వచ్చినా మాట్లాడవు కదా. మీరు మాకు సూచనలు సలహాలు తగ్గించి మీరు మీరు చూసుకోండి. దొంగలు దొంగలు వచ్చి ఊరు పంచుకుంటారు కదా, అట్లా మీరు దోచేసి మొన్నటిదాకా రెస్ట్ తీసుకుని బయటకు వచ్చారు, ఇప్పుడు ఇల్లు దోచుకుంటున్నారు. కాబట్టి మీరు మీరు చూసుకోండి, మేము ప్రజల తరఫున మేము చూసుకుంటాం. అంటే మీ ఉచిత సూచనలు సలహాలు మీకు కావాలంటే ముగ్గురు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఉచిత సలహాలు వినేటువంటి వాళ్ళు. ఒక ఆమె ఉంటుంది విజయవాడ పేపర్ టైగర్, ఒక పార్టీ నాయకురాలు, మినిమం ఆమె 50,000 రూపాయలు చీర కట్టుకుని ఉద్యమాలు చేసుకుంటుంది మినిమం. ఆమె అసలు ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వస్తుంది ఉద్యమాలు వస్తుంది. ఒక నాయకురాలు ఆమె నరేంద్ర మోడీ గారిని వాడు అంటుంది వాడు. ఇంకొక ఆయన ఉన్నాడు పొద్దున్న లేచేసి 6:30కి మీడియా గ్రూప్ లో లేఖ రాస్తాడు. 6:30కే ముఖ్యమంత్రి లేడు, ప్రభుత్వం లేదు, ఈయన రాసిన లేఖ రిప్లైలు రాదు. రోజు పొద్దున్నే 6:30కు నేను చాలా మంది మీడియా వ్యక్తులు పంపిస్తాను, లేఖ రాసేస్తాను. ఆయన ఆ లీటర్ పైన కూడా ఖర్చు లేదు, 4 లైన్లు స్క్రోలింగ్ లీడర్. ఆయనకి ఏదో వేరే ఆఫీస్ లో స్క్రిప్ట్ టైప్ అవుతుంది, ఆయనకు వస్తుంది ఈయన మీడియా గ్రూప్ లో పెట్టు. రెండో నాయకు ఇంకొక మూడవ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఆ పార్టీ ఏంటంటే కొంతమంది విజయవాడ కేంద్రంగా ఏదో పార్టీ స్క్రిప్ట్ ఇస్తుంది, ఈయన ప్రస్తుతం 20 మినిట్స్ చదువుతూ ఉంటాడు. ఆయన ఆయన ఓన్లీ ప్రెస్, ఆ ప్రెస్ కూడా ఏంటంటే మోడీకి తక్కువ ఎవరు మాట్లాడుతారు, భారత ప్రధానికి తక్కువ ఎవరు మాట్లాడతారు. మూడు పార్టీలు వాళ్ళకి ఏంటి, ఎందుకంటే మీది జాతీయ పార్టీ కదా అచ్చెన్నాయుడు గారు, అవి కూడా జాతీయ పార్టీలే. ఆ జాతీయ పార్టీలు కూడా మన పాపం ఏదో దుకాణం బంద్ చేసి ఎలక్షన్ కమిషన్ ప్రాంతీయ పార్టీలుగా మార్చిందన్న వాళ్ళు కూడా కుక్కు మూసేశారు ప్రజలు. కాబట్టి మీరు మీ రాజకీయాలు చేసుకోండి. భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రం, మా ప్రతిపక్ష పార్టీ మేము మా చాలా పనులు ఉన్నాయి. మా దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ కట్టాము, కొత్త రోడ్లు వేయాలా, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలా, అభివృద్ధి మా పనులు చాలా ఉన్నాయి. మా కొత్త కొత్త విమానాశ్రయాలు కట్టాలా, కాబట్టి కొత్త అచ్చెన్నాయుడు గారు కానీ లేదా ఈ ఫ్యాషన్ షోలో ప్రెస్ కాన్ఫరెన్స్లో షో చేసే నేతలు కానీ కొంచెం భాష విషయ పరిజ్ఞానం లేదా కనీసం ఈ 6:30 రోజు పొద్దున్నే లేఖ రాసే గ్రామాలు, దేవుడినే నమ్మని పార్టీలు తిరుమల గురించి మాట్లాడతారు. అంటే దేవుడే నమ్మరు, దేవుడు లేడంటారు, దేవుడు తిడతారు, గుళ్ళు పోతంటారు. పాపం ఈ కామ్రేడ్స్ కూడా ఈ మధ్య గుళ్ళు గోపురాలు గుర్తొస్తున్నాయి. ఎందుకయ్యా ఇవన్నీ ఏంటున్నా, ఈ ఏటీఎం బీటీఎం సిటీఎం పాలిటిక్స్ అన్ని కూడా మీరు చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం మీద పోరాడే శక్తి యుక్తి బీజేపీకి ఉంది. మేము ప్రజల తరఫున పోరాడుతాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీని. చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను, ఇది దీర్ఘకాలికమైన ప్రశ్న. కరోనా లేదు కదా, మేము కూడా కరోనా నుంచి ఇప్పుడే కోలుకొని వచ్చాము, ఉత్సాహం ఎక్కువైతుంది మాకు. ఏందో మేము ఒక 6-7 ఎమ్మెల్యేలు గెలిచాం, నేర్చుకుంటాం ప్రజాక్షేత్రంలో అని ఏదో ప్రకటన చేశాం. మీ పార్టీలో ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు లేదా తెలియదు. మమ్మల్ని తిట్టడం మానేసి అచ్చెన్నాయుడు గారు బీజేపీని తిట్టడం మానేసి వాళ్ళ మీద తగ్గుకోండి. రాష్ట్రంలో అధికారంలో ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు మీరు చూసుకోండి. కావాలంటే మీరు మీరు పంచుకోండి, నీకు అంత మోజుంటే కావాలంటే కూడా అక్కడ రాజీనామా చేసేసి నీ కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీకి ఒకసారి మాట్లాడితే ఉపేక్షించేది లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మీరు ముగిసిన అధ్యాయం ఆంధ్రప్రదేశ్లో, అందుకే మీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడ లేడు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం వైఫల్యాల మీద భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో ఆందోళన చేస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వానికి సూటిగా బీజేపీ గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ.